नमस्कार सीडी न्यूज की स्वागत जिल्ला व्याप्तंगा तेलुगुदेशं पार्टी बलोपेतानिकी तन शक्ति वंचन लेकुंडा कृषि चेस्तानी टीडीपी गुंटूरु पार्लमेंटरी महिला अध्यक्षालु अन्नाबत्तुन जयलक्ष्मी पेर्कोन्नारु। ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమె ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం టీడీపీ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు। గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ గుంటూరు పార్లమెంటరీ మహిళ అధ్యక్షురాలిగా నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు వెల్లడించారు। 1983 నుండి తమ కుటుంబం తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉందని గుర్తు చేశారు। తనపై నమ్మకంతో మహిళా అధ్యక్షురాల పదవి ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎంపీ గల్లా జయదేవ్ ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు। ప్రజా సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు। కార్యక్రమంలో కావేటి సామ్రాజ్యం, చెట్టి రేణుక, కొండ రమాదేవి, షేక్ గౌసియా బేగం, డి రమాదేవి పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ మరి జెండా రెపరెపలాడుతుంది పార్టీ ఆఫీసులో, అలాగే మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున అన్నాబత్తుని సత్యనారాయణ గారి కోడలు మరి అన్నాబత్తుని జయలక్ష్మి గారికి పార్లమెంటులో పదవి ఇచ్చిన సందర్భంగా మా మహిళలందరం కూడా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మరి ఈ రోజున కొత్తగా వచ్చి మేమంటే ఏంటి అని చూపించి మనుషులు ఉన్నారు, కానీ పార్టీ ఆవిర్భావం నుంచి వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీలోనే పాల్గొన్నారు। అలాగే జయలక్ష్మి గారు మండలంలో కూడా అవి జెడ్పీటీసీగా చేశారు। మరి ఈ రోజున ఆ పదవి ఆమెకి ఇవ్వడానికి కారణం మా తెనాలి నియోజకవర్గం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి చాలా సంతోషంగా ఉంది। జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, మరి వంగలపూడి అనిత గారు, మన పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గారు, మరి గల్లా అరుణ్ కుమార్ గారు, మరి ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో ఈ రోజున నేను గుంటూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలుగా పదవీ స్వీకరణ కార్యక్రమానికి బయలుదేరుతూ మా అక్క చెల్లెళ్ళందరితో కలిసి చాలా సంతోషంగా ఉంది। మరి పల్నాడులో పుట్టాను, గుంటూరు పల్నాడు పౌర్షి ఉంది, గుంటూరు ఘాట్ ఉంది, తెనాలి తెగు ఉంది, మూడు కలిపి దేనికైనా రెడీ। ప్రతిపక్షంలో ఉన్నామనే ఇది లేదు, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎగిరిపడింది లేదు, మేము ప్రతిపక్షంలో ఉన్నామని బాధపడింది లేదు, ఇక నుంచి అధికార పార్టీ మీద సమస్యలు, ప్రజా సమస్యల మీద అధికార పార్టీపై ప్రజా పోరాటం చేస్తాం। మరి ముఖ్యంగా అమరావతి విషయంలో అమరావతి ఏకైక రాజధానిగా ఇక్కడే ఉంచేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచైనా సరే మరి ఆ నిర్ణయాన్ని ప్రకటించే వరకు కూడా అమరావతి పోర్లో నేను సైతం అని చెప్పేసి నేను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ। దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వాడవాడల కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి। స్థానిక వైకుంఠపురం శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని 7వ రోజున శ్రీ అనంత పద్మనాభ స్వామిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు। ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు। శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం ఈ క్షేత్రంలో ఇవాళ శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా 7వ రోజున శ్రీ స్వామివారికి అనంత పద్మనాభ స్వామి అవతారంగా స్వామివారు దర్శనమిస్తున్నారు। అలాగే రేపు శ్రీ భూ సమేత రాజమన్నార్ అవతారంలో రేపు దర్శనమివ్వనున్నాడు, కనుక భక్తులంతా కూడా ఈ అవతారాల్లో స్వామివారిని దర్శించి తరించవలసకొచ్చున్నాము। అంతేకాకుండా కూడా నిత్యం కూడా సుదర్శన హోమములు, మహాశాంతి హోమములు కూడా నిర్వహిస్తున్నారు।
అదే విధంగా స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవార్లను శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు కనువిందు చేశారు। श्रीमात्रे नमः श्री वासवी कन्या परमेश्वरी नमः। मन तेनाली पट्टण वेंचेसिनटुवंटि बोस रोड लोकल श्री वासवी कन्या परमेश्वरी अम्मवारी देवस्थान में वासवी अम्मवारिनी शुक्रवार धनलक्ष्मीगा अम्मवारिनी अलंकरिंचुकुन्नामु। अलागे उपालयंगा राजराजेश्वरी अम्मवारिनी राज्यलक्ष्मीदेवीगा अलंकारं चेसि उन्नारु अम्मवारलु। मरी विशेषंगा प्रति संवत्सरं कूडा ఈ యొక్క ధనలక్ష్మి రోజున అమ్మవారిని విశేషంగా ధన రూపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించుకుంటూ ఉంటాము। అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని చాలా విశేషంగా వైభవంగా అమ్మవారిని అలంకారం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అమ్మవారు అష్టైశ్వర్య భోగ భాగ్యాలను ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు పట్టణ దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు। స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయం గంగానమ్మ గుడి శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయాల్లో అమ్మవార్లను శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణలు చేసి భక్తులకు కనువిందు చేశారు। విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు। అమ్మవారు ఈ రోజు దుర్గా మాతగా భక్తులను అనుగ్రహిస్తున్నారు। సకల క్రియాశక్తికి ఈ దుర్గా దేవతే ఆధారం। అలాగే ఈ దుర్గాదేవి ఆరాధన వల్ల భక్తులందరికీ కూడా ధైర్యాన్ని ధైర్యాన్ని కలిగించే అనుగ్రహ శక్తి అనేది ఏర్పడుతుంది। అలాగే అమ్మవారు సంహార శక్తి క్రియాశక్తి ఏకకాలంలోనే నిర్వర్తించగల సమర్థతలు ఉంటాయి। అలాగే ఈ దుర్గా అమ్మవారిని ఆరాధించడం వల్ల సకల నవగ్రహ దోషాలు కూడా పూర్తిగా నిర్మూలింపబడతాయని తెలియజేస్తుంది। అలాగే ఈ దేవి నవరాత్రుల్లో దుర్గా అమ్మవారిని ఆరాధించడం వల్ల
పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గురువారం కొల్లిపర మండలం అన్నవరపులంకలో పాడి రైతాంగానికి పశుధాన పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని పాడి రైతులకు పశుధాన అందజేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం ఇప్పటికే పంట నష్టం అంచనా చేపట్టినట్లు స్పష్టం చేశారు. చుట్టూరా వరద నీరు ఉండడం వల్ల పశువులకు మేత సరిగ్గా లభించదని గుర్తించి ప్రభుత్వం పశుధాన అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాంచరయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, పశు సంవర్ధక శాఖ అధికారులు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఉచితంగా పశువుల దాణ అనేది కార్యక్రమం అనేది మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్నాబొత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా అన్నవరపులంక గ్రామంలో ప్రారంభించబడింది. అలాగే ఈ కొలిపర మండలంలో బొమ్మవానిపాలెం, అన్నవరపులంక, కొత్తూరులంక ఈ మూడు గ్రామాల్లో ఎవరెవరికైతే పశువులు ఉన్నాయో ఈ రైతులందరికీ ఒక్కొక్క పశువుకి 16 కేజీలు చొప్పున ఉన్న పశువులందరికీ మేము ఈ దాణ అనేది ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వరదల మూలాన పశుపోషకులకి ఈ పచ్చగడ్డి లభ్యత అనేది తగ్గింది. కాబట్టి వారు ఆ పశువుకి మనం ఏదో రకంగా దాణా పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఉచితంగా ఈ దాణా అనేది సప్లై చేయడం జరుగుతుంది. తెనాలి నియోజకవర్గంలో గత వారంలో వచ్చిన ఏదైతే వరద మూలాన లంక గ్రామాలు ముంపుకి గురైనయో ఆ ముంపుకు గురైన లంక గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత దాణా పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నవరలంక గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, అలాగే కటిమ గ్రామాలన్నింటిలో కూడా ఎవరైతే పశువు ఉన్నారో పశువులు ఉన్నాయో వారందరికీ ఉచితంగా సుమారు 18 కేజీల బ్యాక్ని పశుదాన పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో లంక గ్రామాల్లో మరి ముఖ్యంగా ఈ కృష్ణా పరివాహ ప్రాంతంలో ఎక్కడైతే వరద ముంపు గురైనయో అన్ని గ్రామాల్లో ఈరోజు ప్రభుత్వం తక్షణ సహాయ చర్యల్ని బ్రహ్మాండంగా చేశాం. ఎక్కడా కూడా జన నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పశు నష్టం కానీ జరగకుండా చూసాం. అలాగే వాళ్ళందరికీ రాకపోకలు ఇబ్బంది ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.